రైట్ స్ట్రెయిట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఒక యజ్ఞాన్ని ప్రారంభించింది. అన్నగారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇంతవరకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తోంది తెలుగువారి అందరి తరఫున. తెలుగువారి గుండె చప్పుడుగా ఈ ఉద్యమాన్ని ముందుకి కొనసాగిస్తూ వివిధ రంగాల ప్రముఖులని ఆహ్వానించి చర్చలు నిర్వహించి అలాగే డిజిటల్ పిటిషన్ క్యాంపెయిన్ ద్వారా కూడా తెలుగువారి గుండె చప్పుడిని కేంద్రం దాకా తీసుకువెళ్ళి ఎన్టీఆర్ గారికి భారతరత్న సాధించుకోవడానికి పూనుకుంది. సో ఈ పరంపరని కొనసాగిస్తూ గత ఎన్నో వారాల్లో మనం చేసిన చర్చలకి ఇప్పుడు మళ్ళీ కొనసాగింపుగా గౌతమ్ రాజు గారు ప్రముఖ నటులు, అలాగే పెద్ది శ్రీధర్ గారు సినీ విశ్లేషకులు, గాయకులు చక్కటి మాటలు వినిపిస్తున్నారు, అనుభవాల్ని అనుభూతుల్ని అలాగే వారి పాటల్ని కూడా వినే భాగ్యాన్ని కలిగిస్తున్నారు. సో గౌతమ్ రాజు గారు, ఎన్టీ రామారావు గారి అన్ని సినిమాలలో మీకు అంటే అన్ని రకాల పాత్రలు వేశారు, సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, ఇవన్నీ అంటే మీరు మిమ్మల్ని హత్తుకున్న పాత్రలు ఏవి సార్? ఎందుకంటే ఆయన సాంఘికం వేస్తే కూడా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ చాలా పవర్ఫుల్ గా ఉంది అని. ఒక 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 రెండు సినిమాలు సోషలు అవి సార్. ఒకటి రాము సినిమా అండి. రాము సినిమాలో ఒక తన తన భార్య చనిపోద్ది, ఇతను ఈయన మిలిటరీలో పనిచేస్తాడు, ఆ ఇల్లు ఇల్లు కాలిపోయి ఇదవుతాయి, ఆ కుర్రోడేమో మోగోడు అవుతుంది. ఆ సినిమాలో ఉంటాయండి పాటలు కానీ రామారావు గారి అభినయం కానండి అసలు మామూలుగా ఉండదండి. అది అది అంటే ఒళ్ళు జల్లరించిపోద్ది. ఇంకో చూడండి నాకు ఇక్కడ ఎలా ఉందంటే అలా ఉంది. అందులో పాటలు కూడా అండి, మంటలు రేపే నెల రాజా ఈ తొంటరితనము నీకేల, ఒలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన పదమిమని. అది అసలు ఆ సాంగ్ మామూలుగా ఉండదు. అలాగే సినిమా మొత్తం సూపర్ అండి సినిమా. అలాగే అలాగే అండి సావిత్రి గారును నిర్దోష అనే సినిమా అండి. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే అని అక్కడ కవి కవి చూడండి, జాబిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి మూగే. చూడండి జాబిల్లో జ్వాలలు రేగాయి, వెన్నెలలో చీకటి రేగింది. ఈయన అభినయం ఉంటుందండి అక్కడ మనకి ఎవరికైనా సరే కళ్ళ నీళ్ళు రావాల్సింది. రైట్, గొప్ప పాట, గొప్ప పాట గుర్తిచేశారు. అలాగే శ్రీధర్ గారు, శ్రీధర్ గారు ఇక్కడ ఈ మరొక పాట అందుకోలేక నేను మానలేకపోతున్నాను, అందుకోక మానలేకపోతున్నాను. ఏ పాట అంటే మీకు అంటే మీరే పాడాలి. సామంతము గల సతికి మంతుడ నౌపతినో అధిపతి బలమే విషమ. అవును, రాబోయే చందమామ అప్పుడు చూసారు అప్పుడు అభినయం. అప్పుడు రామారావు గారు అభినయం మీ మాట కూడా వచ్చాను సార్ అప్పటికి. తర్వాత తర్వాత కలర్ సినిమాకి ఎంత తేడా ఉన్నది చూసారా, ఎంత వైవిధ్యాన్ని ఎంత ఇది చూపిస్తారు. ఈ ఫేస్ లో ఉంటది ఎక్స్ప్రెషన్, అవును, ఈ కళ్ళల్లోను ఇందులోనూ ఉంటది. తర్వాత తరం మారి కొలిది మళ్ళీ మారుతారు ఎక్స్ప్రెషన్ అనేది. ఆ కలర్ సినిమాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అంటే మనం చూడండి కరెంట్ సిచ్యువేషన్ బట్టి అలాగా అలాగా. ఎందుకంటే ప్రొడ్యూసర్లు బాగుపడాలి. అంటే రామారావు గారు అంటే నాకు తెలిసింది వాళ్ళ ప్రిన్సిపల్ ఏంటి, టైము 9 గంటలకి షూటింగ్ అంటే 8 గంటలకి అక్కడ సెట్ లో కూర్చుని ఉండేవారు. ఆ ప్రిన్సిపల్స్ ఉండబట్టి వాళ్ళు ఇది చేశారండి. బ్రహ్మమూర్తి లేచేవారు, నిద్ర లేచేవారని అని అంటూ ఉంటారు అందరు. ఆయన బ్రహ్మమూర్తి అని 3:50 ఒక్క నిమిషం శ్రీధర్ గారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు మీ మాట చెప్పండి. అంటే బ్రహ్మమూర్తాన ఆయన లేచి వ్యాయామం చేయడం వంటి అంటే అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని నానుడుంది, కానీ అక్షరాల ఇవన్నీ పాటించి చూపించారని. అవునండి, ఈ విషయంలో ఒక చిన్న విషయం చెప్పుకోవాలి మనం. చెప్పంటే పద్మనాభం గారు నిర్మాతగా దేవతా సినిమా వచ్చింది. దేవతా సినిమాలో పద్మనాభం గారే స్వయంగా ఎన్టీ రామారావు గారిని కారులో కూర్చోబెట్టుకొని వస్తున్నాడట, డ్రైవర్ కారు నడుపుతున్నాడు.
ఈ సందర్భంలో అంటే ఆయన పంచువాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఆగిపోయిందట కారు. తీరా ఆ షూటింగ్ స్పాట్ కి వెళ్ళిన తర్వాత అందరూ యూజ్ చేసుకున్న తర్వాత ఏంటి టైం చూడండి అంటే అప్పుడు లంచ్ టైం అవుతుందట. లంచ్ టైం అవుతుంటే లంచ్ టైం అవడం ఏంటి ఇప్పుడు షూటింగ్ కదా అన్నాడట రామారావు గారు. షూటింగ్ అంటే అందరూ లేదండి కొంచెం మీరు రావడం లేట్ అయింది. రామారావు రావడం లేటా అన్నాడట ఆయన అని పద్మనాభం కేసు చూసాట. ఆయన ఉడికిపోతుంట మహానుభావుడు ముందు ఎవరన్నా మాట్లాడాలి ఇంత మాట్లాడాలి ఆ ప్రేమ ఆ గౌరవం అనేది భయాన్ని అంటే భయం కాదు అది వాళ్ళకి ఉన్నటువంటి గౌరవం భక్తి అవును భక్తితో ఆ భక్తితో ఆయన ఉనికిపోతూ లేదన్నయ్య నేను వస్తున్నా కారులో మిమ్మల్ని తీసుకొస్తున్నాం కానీ మధ్యలో వచ్చి సింహం పడుకుందటండి రోడ్డు మీద అంతా అడవి కదండి ఆ చిన్న మాట అప్పుడు ఏది అడవి సీన్ ఒకటి దేవత సినిమాలో ఒక పాట ఉంటుంది కదండి అవును బొమ్మను చేసి ఆ బొమ్మను చేసి ఆ షూటింగ్ కోసం ఈయన వెళ్ళాలి అక్కడ సింహం పడుకొని ఉందట సింహం బుసలు కొడుతుందట ఈయన ఎందుకో కొనుకేసున్నాడు వెనకాల రామారావు గారు వెనక అయితే ఆ గురక సౌండ్ చూస్తే పద్మనాభం గారు ఒకసారి ఆశ్చర్యపోయారట ఆ గురక ఆ సింహాందా ఈయందా కాబట్టి ఈయన పడుకున్నాడు కాబట్టి లేపి ఆయన తీసుకెళ్ళంటే భయంతో అలాగే టైం ఆ సింహం లేచి వెళ్ళిపోయే వరకు కారు అలా అయిపోయింది సింహం వెళ్ళిపోగానే వెళ్ళిపోయారు అది జరిగిందండి అని అన్నయ్య గారు అని చెప్తే ఎరా నన్ను లేపొచ్చు కదా దాన్ని తరిమేసేవాడిని నేను అన్నాడు ఆయన గొప్పతనం ధైర్యం ఆయన ఆ తర్వాత ఇంతవరకు అసలు ఆయన ఆయన సెట్ లోకి వస్తే అందరు టైంలు సెట్ చేసుకునేవాడు గొప్పవాడు అంత పంచువాలిటీ ఆ రోజులలో నిజంగా ఇప్పుడు ఇప్పటి జనరేషన్ లో అది మీకు తెలియాలి బాగా ఎంతమంది నేను స్టార్ ని నేను లేకపోతే ఇది నేను లేకపోతే సినిమా నడవదు అనుకొని ఏదో టైంకి వచ్చేవాళ్ళు వాళ్ళ కోసం చాలా మిగతా ఆర్టిస్టులు అంతా కూడా వెయిట్ చేసే సందర్భాలు ఓకల్లలుగా ఉన్నాయి కానీ రామారావు గారు అలా కాదు. శ్రీ ఇంకో ఇంకో మరొక మరొక విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి ఆయన బృహన్నల పాత్ర సార్ మేడం చెప్పండి సార్ మేడం హలో చెప్పండి సార్ గౌతమ్ రాజు గారు ఈ దేవత సినిమాకి ఇంకో సంఘటన జరిగింది పద్మనాభం గారికి ఇక్కడ రామలింగం గారు అవార్డు ఇచ్చినప్పుడు మా ఇంటికి తీసుకొచ్చాను నేను మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి ఉండి తర్వాత నేను ట్రైన్ ఎక్కించాను ఆయన్ని ఆయన ఒక విషయం చెప్పారండి ఆ దేవత సినిమా రామారావు గారు కాల్ షీట్లు అన్ని అయిపోయాట రామారావు గారు కాల్ షీట్లు అయిపోతే ఒకే అదే సాంగ్ చూడండి ఆ సాంగ్ బొమ్మ హైలైట్ అయింది బొమ్మను చేసి ఈ పాటకండి ఆయన డేట్ లేవంట అయిపోయారు ఆ వేరే షూటింగ్ వెళ్ళిపోవాలి అయితే ఏంటి అన్నగారు మరి ఇలా ఉందని అంటే ఆయనకి జ్వరం వచ్చిందండి రామారావు జ్వరం వస్తే పెట్టుకున్నాను ఇప్పుడు నైట్ పెట్టుకోమన్నారండి షూటింగ్ నైట్ ఎలాగ అన్నగారు జ్వరం వచ్చింది మరి చలిలో నైట్ అండి అదేంటి ఒళ్ళు తడిపేసుకోవాలి వర్షం రైట్ అంటే లేదు బ్రదర్ మనం చేద్దాం పదండి అని చెప్పి కొండల్లో వేణీలు కాస్తూ ఆ నీళ్ళు వేసుకుంటూ నైట్ లో ఆ సింగిల్ నైట్ లో సాంగ్ పూర్తి చేశాడంటండి ఆ సాంగ్ ఎక్కడికి వెళ్ళిందండి అసలు అంత సిన్సియారిటీ నాకు ఇంకొక అదృష్టం కలిగింది సార్ నాకు నాకు ఎంత అదృష్టం కలిగిందంటే మేడం ఆ రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉంది కదండి ఆ బాయిల్ అని దేవుడు వరం అందిస్తే ఆ కుర్రోడు హీరో ఆ బాయిల్ అని సినిమా అండి అందులో నాకి నాకు అసలు అది భగవంతుడు కల్పించిన ఇదండి రామకృష్ణ సినీ స్టూడియోలో షూటింగ్ అండి అక్కడ ఏంటండి నేను విష్ణుమూర్తి వేషం అండి అబ్బా శ్రీలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారేమో లక్ష్మీదేవి అది ఎక్కడండి రామారావు గారు ఏ సీట్ లో కూర్చుని మేకప్ వేసుకున్నారో అక్కడ విష్ణుమూర్తి మేకప్ వేసుకుని దానగారి స్వర్గంలో ఆ ఉయ్యాలు ఉంటది కదండి విష్ణుమూర్తి పడుకుంటారే అక్కడ పడుకుని కాళ్ళ దగ్గర ఏమో శ్రీలక్ష్మి ఉంటదండి అసలు అంతకంటే ఇంకా అదృష్టం ఉంటదన్న మహానుభావుడు ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడం నిజంగా ఒక మహా ఒక అనుభూతి యా శ్రీధర్ గారు ఇక్కడ 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 మనం నాలుగు పార్శ్వాలు అనుకున్నాం మనం
అంటే నటనలో అభినయం ఒకటి చెప్పండి సార్ ఆంగికం ఆంగికం వాచికం వాచికం ఆహార్యం సాత్వికం సో ఇప్పుడు వాచకం గురించి చెప్పండి సార్ వాచకం అద్భుతమైనది కదండి ఆయన డిక్షన్ ఏంటండి అది దానవేశ్వర కన్నా ఏ సినిమా తీసుకోండి దాంట్లో అంత యమగోళ తీసుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది యమగోళలో కూడా మళ్ళీ దాంట్లో ఈయనకు నిజంగా భగవంతుడు రాసి పెట్టింది కాకపోతే ఏంటండి ఏ సినిమాలు చూసుకున్నా అక్కడ ఒక యాజమాన్యం మీద విప్లవం సాధించడం దాని ద్వారా ప్రజలకు మేలు చేయడం ఇట్లాంటి సన్నివేశాలు మేలుకొలుపు సినిమా తీసుకున్నా అందుకే ప్రజలందరూ దగ్గర చూసేది అవును అలా దానవేశ్వరకంలో మీ మాట కట్టండి దానవేశ్వరకంలో సమాసాల డైలాగులు సామాన్య మానవుడికి కూడా సామాన్య పామరుడికి కూడా అర్థమయ్యేటట్టు ఆ కాదు ఆశ్చర్యదేవ ఏమంటివి ఏమంటివి కర్ణుడు సూతపుత్రుడందువ ఎంత మాట ఎంత మాట అసలు అది ఎవరికి అర్థం కాదని చెప్పండి ఈ విషయంలో చెప్పాలి వాచకం గురించి చెప్పాలంటే మాయాబజార్ సినిమాలో కృష్ణుడిగా మొదటి సినిమా ఆయన కృష్ణుడిగా మొదటి సినిమా ఆయన కంటిలో ఎంత అందంగా ఉంటుందండి లేత కృష్ణుడు ఏమిటమ్మా ఈ కపట ఇది కాస్త కూడా వినొచ్చు కదా అని అందంగా చెప్తాడు అదే మళ్ళీ దానవేశ్వరుని కృష్ణుడికి వచ్చేసరికి ఆ గంభీరత ఆ ఇది అద్భుతమైనటువంటి వాచకం అండి ఆయనకి ఒక భీముడిగా వేసిన పాండవ వనవాసంలో అద్భుతం కదండి ఒక అర్జునుడిగా వేయాలన్న నర్తనశాలలో బృహన్నల ఆ వయ్యాలంగా వగలుపోతూ ఆ చేయడం ఎంత అద్భుతం ఏంటి సార్ ఆ పాట శ్రీధర్ గారు ఆ పాట గుర్చేయండి ఒకసారి నర్తనశాల నర్తనశాలండి బాలమురళి కృష్ణ గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి సలలిత రాగ సుధార సారం ललित राग सुधारस सारम सर्वकलान्मय नाट्य विलासम ललित राग सुधारस सारम ఆ పాట సుశీర్ల దక్షిణామూర్తి గారు సంగీతం దానికి నర్తనశాల విజయలక్ష్మి ఆయన సంగీతం మళ్ళీ ఆయన బ్రహ్మంగారి చరిత్రలో కూడా సుశీర్ల గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు రామారావు అదే పాండవ వనవాసంలో కూడా హిమగిరి సోయసులు సావిత్రి గారు ఎన్టీఆర్ గారు అసలు అది ఆ పాట పిక్చరైజేషన్ చూడండి అసలు అది కరెంట్ తరించనేమో ఈ గిరిపై ఉమాదేవి అతిథి సేవించి తరించనేమో సురవరులు సరాగాల చెదుర ఎంత అద్భుతమైనటువంటి పాట ఆ గమకాలకి ఆ యొక్క సాకికి ఆయన హావభావాలు ఇక్కడ సాత్వికండి ఇక్కడ సాత్వికమైనటువంటి ఆ నటన ముఖ కవళికల్లో చూపించాలంటే అద్భుతం అందుకే నాట్య నటనా కళలో అద్భుతమైనటువంటి సూత్రం ఉంటుంది మొత్తం ఈ యొక్క నటన గురించి ఉంటుంది అభినయం అతి ప్రాచీనమైనటువంటి కళ అవును దానికి ప్రత్యేకమైనటువంటి శిల్పము శైలి కలవు ఆ శిల్ప శైలి విశేషాల ద్వారా నటుడు తన ఆత్మ భిన్నమైనటువంటి మరో పాత్ర రూపాన్ని పొంది అది నిజము అని నమ్మి ఇతరులను కూడా నమ్మించేందుకు చేసేటటువంటి ప్రయత్నమే ప్రయత్నమే కరెక్ట్ దానికి నూటికి నూరు పాళ్ళ విగ్రహం ఆయన రామారావు చెప్పారు సార్ శ్రీధర్ గారు గౌతమ్ రాజు గారు చిన్న విరామం తీసుకుని తిరిగి వద్దాం అలాగే గౌతమ్ రాజు గారు మీరు చక్కటి డైలాగులు బుక్ చేశారు సార్ వారి గొంతులోనే మరికొన్ని డైలాగులు మరికొన్ని సినిమాల్లోని సన్నివేశాలని స్మరిద్దాం అలాగే భారతరత్నకి మరి మనందరం కలిసి చేయవలసిన కృషి ఏమిటో దాని గురించి కూడా మాట్లాడదాం అతి చిన్న విరామం తర్వాత విల్ బీ బ్యాక్